కృష్ణ కీర్తన గాన తన పనో ప్రేమామృతమనిధి. ధర్మం అంటే ఏమిటి? మారని దాన్ని ధర్మం అంటారు, మారిపోతే దాన్ని ధర్మం అంటారు. అందుకే శ్రీల ప్రభుపాదులు గారు అంటారు, ఈ ధర్మం అనే పదాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అని చెప్పి అంటారు, కానీ తప్పుడు అనువాదం అని చెప్పి అంటారు. ఎందుకంటే రిలీజియన్ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అర్థం ఏం చెప్తారంటే, రిలీజియన్ అంటే ఒక ఒక నమ్మకం, ఒక అభిప్రాయం అని చెప్తారు. అభిప్రాయాలు నమ్మకాలు మారుతుండొచ్చు, అవునా కదా? అభిప్రాయాలు నమ్మకాలు మారుతున్నాయి లేదా? మారుతున్నాయి. కానీ ధర్మం అంటే ఇది కాదు, ధర్మం అంటే మారనిది అని అర్థం. ఏదైతే మారదో దాన్ని ధర్మము అని చెప్పారు. కాబట్టి ఏమి మారదు? మనం ఎప్పుడు ఎవరో ఒకరికి సేవ చేయాల్సిందే, ఇది మారదు. ఎవరో ఒక యజమానిని స్వీకరించాల్సిందే, ఇది మారదు. ఎందుకంటే సేవకుడిగా ఉండడం అనేది మన సహజ లక్షణం కదా. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకు చక్కగా అర్థమవుతాయి. అందుకే పదే పదే మనకి శ్రీల ప్రభుపాదులు గారు ప్రతి పుటలను కూడా, ప్రతి పంక్తులను కూడా చెప్తారు. ఏమిటంటే మనం సేవకులం, మన యజమానులం కాదు. మన సేవకులం, మన యజమానులం కాదు. కృష్ణుడు యజమాని, మన యజమానులు కాదేమో ప్రదే పదే పదే చెప్తుంటారు మొత్తం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన స్థితి, మనం సేవ చేసేటువంటి వాళ్ళం, మన సేవకులం అనేది ఎందుకు అర్థం చేసుకోవాలంటే అది ఒకటి అర్థం చేసుకుంటే మిగతావన్నీ అర్థం అవుతాయి. సరే, సేవకుడు ఎప్పుడైతే మనం సేవకులను అర్థం చేసుకున్నామో, సేవకుడు అనగానే ముందు చేయవలసిన పని ఏంటి? మనం సేవ చేయాలి. సేవకుడు అనగానే యజమాని నేవుడొకడు ఉంటాడు, అర్థం కదా? మరి సేవ చేయడం అనేది ఎలా ఉంటుంది? యజమాని ఇష్టం ప్రకారం చేయాలి, అవునా కదా? సేవ అంటే యజమాని ఇష్టం ప్రకారం చేయాలి కదా. సేవ అనేది యజమానికి అనుకూలంగా చేయాలి. మరి సేవకుడు యజమానిని కీర్తించాలి, అవునా కదా? యజమానిని కీర్తించాలా లేదు? కాబట్టి ఆ ఒక్క పదం అని అర్థం చేసుకుంటే మన సేవకులం అనేటువంటిది ఎన్నో విషయాలు మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. మన సేవకులం కాబట్టి మనం ఎవరో ఒకరిని కీర్తించాలి. మనం చూడండి, మన ప్రభుత్వం అదే కదా, ఎవరో ఒకరిని కీర్తిస్తున్నాం. ఇప్పుడు కృష్ణుని కీర్తిస్తున్నాం, ప్రవచనం అయిపోయింది అనుకోండి, బయటికి వెళ్ళగానే అదిగో ఆ మంత్రి ఎలా చేశాడట, ఈ ఎమ్మెల్యే ఎలా అన్నాడట, ఆ ఎంపీ ఎలా అన్నాడట, లేకపోతే ఆ క్రికెట్ ఆడేవాడు ఎలా అన్నాడట, వీడు అన్నాడట, ఇలా అన్నాడట అని చెప్పి కీర్తించడం. ఎవరో ఒకరిని కీర్తించాల్సిందే. అప్పుడు ఎవరో ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్నంతకాలం మనం కృష్ణుడు నాయకుడు అనుకుంటాం. బయటకు వెళ్ళగానే భార్య నాయకుడు అవ్వచ్చు, లేదా భర్త నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కుక్క నాయకుడు అవ్వచ్చు. మేము ఉదయాన్నే చూస్తుంటాం. నేను ఉదయాన్నే 3:30కి లేచి జపం చేసుకుంటే ఒక ఆయన ఒక పెద్ద గుర్రం లాంటి కుక్కని తిరుగుతుంటాడు రోడ్డు మీద. ఆయన ఏమనుకుంటాడంటే, ఈ కుక్క ద్వారా నేను గౌరవాన్ని పొందాలనుకుంటాడు. అంతకంటే నీచమైన ఏమైనా ఉందో ఒక కుక్క ద్వారా గుర్తింపు పొందాలనుకునేవాడిని ఏమన్నా చెప్పు. అంటే వాడికి కుక్క యజమాని అనమాట. ఎవరో యజమాని స్వీకరించాల్సింది, తప్పదు. లేకపోతే కొంతమంది అంటారు భగవంతుడు లేడు, మేము నాస్తికులు అంటారు. అంటే భగవంతుడు మా నాయకుడు కాదని చెప్పడం. మరి ఎవరు మీ నాయకుడు? ఎవడో ఒక నాస్తికుడు ఫోటో పెట్టుకుంటాడు, స్టాలిన్. ఇదిగో స్టాలిన్ మా నాయకుడు కదా. నాస్తికులందరూ ఏ ఫోటోలు పెట్టుకుంటారు జనరల్గా? స్టాలిన్. ఇంకెవరున్నారు వాళ్ళు? కమ్యూనిస్టులు కొంతమంది ఉన్నారు. కార్ల్ మార్క్స్, స్టాలిన్, ఇంకెవడెవడ చేగువేరా కదా. ఇలాంటివి ఏవో కొన్ని విప్లవాత్మకమైనటువంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవడో ఒకటి ఫోటో పెట్టుకోవాలి, తప్పదు. అవుతుందా చెప్పండి? లేకపోతే వాడి ఫోటో వాడు పెట్టుకోవాలి, కొన్ని ఎవడో కాదు. లేదా వాడి కుక్క ఫోటో పెట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే యజమానిత్వం అనేది మనకు సహజం. అంటే మనం ఎవరో ఒక యజమాని యొక్క నియంత్రణలో ఉండాల్సిందే, ఎవరో ఒకరిని కీర్తించాల్సిందే. ఇవి తప్పుతున్నాయో మనకి చెప్పండి. ఎవరో ఒకరికి సేవ చేయడం తప్పట్లా, ఎవరో ఒకరిని కీర్తించడం తప్పట్లా, ఎవరో ఒక యజమానిని ఎన్నుకోవడం తప్పట్లా, ఎవరో ఒకరికి సేవ చేయడం తప్పట్లా. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే, ఇవన్నీ నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేయవలసిందల్లా, నువ్వు తెలివైన వాడివైతే ఇవన్నీ నా వైపు నువ్వు మరణించాలి. ఎందుకంటే నేనే నిజమైనటువంటి యజమానిని, నేనే నిజమైనటువంటి కీర్తింపదగిన వాడిని, నేనే నిజంగా సేవించదగిన వాడిని. ఎందుకంటే నేనే నిన్ను సృష్టించాను, నేనే నిన్ను పోషిస్తున్నాను. అర్థమవుతుంది కదా? నువ్వు ఆనందంగా ఉండాలంటే నన్ను సేవిస్తే నువ్వు ఆనందంగా ఉండగలవు అని కృష్ణుడు చెప్తున్నాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ఎందుకు ఈ బాధ అంతా నాకు శరణాగతి పొందు? శరణాగతి పొందడం అంటే ఏమిటి? భగవంతుని ఆశ్రయించడం. నన్ను ఆశ్రయించు, ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందే కదా. ఆశ్రయించేది నన్ను ఆశ్రయించు. ఆశ్రయిస్తే ఏమవుతుందని చెప్తున్నాడు? అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుజహ. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తాను, సందేహించవద్దు అని చెప్పుకుంటున్నాడు. ఎటువంటి సందేహం లేదని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మనకు సందేహం అన్నీ కూడా ఏమో జరుగుతుందో లేదో చూడండి, అనుమానం అంతా కూడా అనుమానం అన్నమాట. ఏం జరుగుతుందో
ఏమో నిజంగా ఇవన్నీ చెప్తున్నారు, నిజంగా అలా జరుగుతుందో లేదో, పొరపాటున వారిని అందరినీ వదిలేసి కృష్ణుడిని ఆశ్రయిస్తే ఏమవుతుంది ఏంటో. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ఇలాగే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు అనమాట, ఏమైనా మీరు ఇంత కృష్ణ చైతన్యం అంటున్నారు, ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు కృష్ణ కృష్ణ అంటారు, మొత్తం మీరు జీవితాన్ని కృష్ణుడికి త్యాగం చేశారు, మొత్తం అంతా కూడా మీరు కృష్ణమయంగా ఉన్నారు, ఒకవేళ కృష్ణుడు లేకపోతే మీ పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. ఇంత చేస్తున్నారు కదా, ఒకవేళ కృష్ణుడు లేకపోతే మీ పరిస్థితి ఏమిటి? శ్రీల ప్రభుపాదులు అంటున్నారు, పరిస్థితి ఏముంది, పోయిందే ఉంది, నువ్వు అంత కష్టపడుతున్నావు, కొన్ని నువ్వు కృష్ణుడు లేడనుకునే కష్టపడుతున్నావు కదా, కష్టపడుతున్నావు, నీకు వచ్చిన ఆనందం ఏముంది అందులో? నువ్వు రోజు మొత్తం మీద కనీసం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా నువ్వు ఆనందంతో నృత్యం చేయలేవు. మేము ఉదయాన్నే 4:30కి నృత్యం చేస్తాం మంగళార్తిలో, కొన్ని కృష్ణుడు లేడని అనుకుందాం, ఆయన గొంతులు వేస్తున్నాం కదా, చక్కగా పాడుకున్నాం, చక్కగా ఎక్కుతున్నాం, ఇంకా మాకు ఏమైనా సంసారాలు అమ్మటం అనేది లేదు, అదవుతుంది కదా, ఇంకేమైనా చక్కగా కృష్ణ ప్రసాదం స్వీకరిస్తున్నాం, జీవితంలో ఎటువంటి ఒత్తిడి లేదు కదా, కృష్ణుడు లేడు అనుకున్నా ఎటువంటి ఒత్తిడి, అంటే భౌతికంగా చూసినా ఒక భక్తుడి జీవితమే అత్యంత శ్రేష్టమైనది. చూడు, భౌతికంగా ఆలోచించినా సరే భక్తుడు అత్యంత శ్రేష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తాడు, శ్రేష్టమైన జ్ఞానాన్ని స్వీకరిస్తాడు, శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటాడు. భౌతిక ప్రపంచంలో ఇంతకంటే శ్రేష్టమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు, భౌతికంగా చూసినా సరే ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి ఉగ్రకర్మ లేదు, ప్రశాంతమైనటువంటి జీవన విధానం. కృష్ణుడు లేడని అనుకుందాం, లేకపోయినా ఇవన్నీ మనం చాలా ప్రశాంతంగా భౌతికంగా ఆలోచించినా సుఖవంతంగా ఉన్నాం, ఇబ్బంది ఉంది అందులో? ఒకవేళ కృష్ణుడు లేడనుకో, సరే ఈ జీవితంలో ఆనందంగా గడుపుతాం, శరీరాన్ని వదిలేస్తాం, అక్కడితో అయిపోతుంది, జీవితం ఆనందంగా ముగిసిపోయింది కదా, అవునా కదా? భగవంతుడు లేకపోయినా జీవితాంతం సుఖంగా జీవించాం, సుఖంగా జీవించాం, చక్కగా మరణించాం, అందరూ మరణించాల్సి, నువ్వు మరణించాలి, నేను మరణించాలి, సరే మళ్ళీ నువ్వు పుట్టావు నేను పుట్టావు అనుకుందాం, ఇదే మొదటిది, ఇదే ఆఖరి జీవితం అనుకుందాం, అలా అనుకున్నా సరే శుభ్రంగా ఆనందంగా గడిచిపోయింది జీవితం. ఒకవేళ కృష్ణుడు ఉంటే ఏమవుతుంది, గోలోక వృందావనానికి వెళ్తాం, ఎందుకంటే సాధన చేశాం కదా, భక్తి చేశాం కాబట్టి గోలోక వృందావనానికి వెళ్తాం. వెళ్ళకపోయినా, ఒకవేళ కృష్ణుడు అనేవాడు లేకపోయినా శుభ్రంగా ఆనందంగా జీవించాం. కానీ నీ పరిస్థితి ఏమిటి? నువ్వు కృష్ణుడు లేడనుకుని జీవిస్తున్నావు, కానీ నీ జీవితంలో ఎటువంటి ఆనందం లేదు, ఉందా వాడి జీవితంలో ఆనందం? వాడు అడ్డమైన చెత్త తింటాడు, ఎందుకు పరికరానటువంటి చదువు చదువుతాడు, ఎవడో ఒక మూర్ఖుడికి ఒక గొడ్డు మాంసం తినేవాడికి సేవ చేస్తాడు వీళ్ళు, అర్థం కదా, వాడి జీవితం అంతా కూడా పూర్తిగా దుఃఖం అన్నవాడు. ఇక్కడ ప్రహ్లాదులు అన్నాడు చూడండి, నేను మాత్రం కాలచక్రం వచ్చి నలిగి తిప్పి ఎగుతున్నానని చెప్పి, వాడు ఏం చేస్తాడు, కాలచక్రంలో పడి క్రష్ అయిపోతుంటాడు అనమాట. కృష్ణుడు చెప్తాడు ఒక శ్లోకంలో, మమయ వాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, కృష్ణుడు అంటాడు, మమయ వాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవులందరూ కూడా నా యొక్క సనాతనమైనటువంటి అంశాలు. కానీ ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం చేత ఏం చేస్తున్నారు వాళ్ళు, జీవభూతులై ఉండడం వల్ల, అంటే భౌతిక శరీరాన్ని ధరించడం వల్ల ఏం చేస్తున్నారట, మనఃష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. చూడండి, మనసుతో మనసు ఆదిగా కలిగినటువంటి 6 ఇంద్రియాలచే వాళ్ళు ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతి చేత సంఘర్షణ పూర్తిగా చూడండి క్రష్ అయిపోతుంది అనమాట, పిప్పి పేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి కాలచక్రంలో, కాబట్టి వాడు భగవంతుడు లేడనుకుని జీవించడం వల్ల వాడికి ఆనందం లేదు, అదొంది కదా. కాబట్టి కృష్ణుడు ఉన్నా లేకపోయినా మేము ఆనందంగానే జీవిస్తున్నాం, కృష్ణుడు లేకపోయినా సాత్వికమైన జీవితాన్ని ఆనందించాం, అంటే భౌతికంగా కూడా అత్యున్నతమైన జీవితాన్ని ఆనందించాం. కృష్ణుడు ఉంటే గోలోక వృందావనానికి వెళతాం, పరంధామాన్ని చేరుకుంటాం. కానీ నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఇప్పుడు కృష్ణుడు లేడనుకొని జీవిస్తున్నావు, అలా చూసినా నీ జీవితం నరకప్రాయమే. ఒకవేళ కృష్ణుడు ఉంటే నీ పరిస్థితి ఏమిటి, ఏమవుతున్నాడు పరిస్థితి? ఎక్కడో రౌరవ అనుకో, లేకపోతే దాని ఏమంటారు అందతామిశ్రానికి వెళ్తాడు, ఎందుకంటే పాప పనులన్నీ చేశాడు కదా జీవితాన్ని, అంటే భగవంతుడు లేడనే నేపంతో తీవ్రమైనటువంటి పాపకృత్యాలు చేశాడు కాబట్టి ఆవిడ తీవ్రమైనటువంటి నరకానికి వెళ్తాడు అనమాట. అంటే భగవంతుడు ఉన్నా లేకపోయినా వాడి జీవితం నరకప్రాయం, భగవంతుడు లేకపోతే ఇక్కడ నరకం అనిపిస్తాడు భూమి మీద, భగవంతుడు ఉంటే ఇక్కడ నరకం అనిపిస్తాడు, ఇంకొక నరకానికి కూడా వెళ్తాడు, ఆ తర్వాత వాడు ఇంకొక నరకాన్ని అనుభవిస్తాడు, ఏమిటి జంతు జన్మలు అనిపిస్తుంది. చూడండి, భౌతిక ప్రపంచంలో ఇక్కడ జీవించే జీవితమే నరకప్రాయంగా ఉంది, మనకి మనం ఇక్కడ చేసిన తప్పుడు పనులు మన నరకానికి వెళ్ళి అనుభవించాలి, రెండోసారి అనుభవిస్తున్నాం, మళ్ళీ మన ప్రవృత్తి అలాగే ఉంది కాబట్టి మళ్ళీ మనకి నరకప్రాయమైన ఇంకో దేహం లభిస్తుంది, అంటే సునక దేహమో లేకపోతే పని దేహమో ఏదో నీచమైనటువంటి దేహం లభిస్తుంది, 3 సార్లు అనుభవిస్తున్నాడు.
కృష్ణుడు లేడనుకుంటే ఒకసారి అనుభవిస్తున్నాడు దుఃఖాన్ని, కృష్ణుడు ఉంటే కనుక మూడుసార్లు అనుభవిస్తాడు. మరి భక్తుల పరిస్థితి ఏమిటి? అదవుతుంది కదా. కాబట్టి ఏ విధంగా చూసినా భక్తుడి యొక్క జీవితం అచ్చుంది, అది ప్రబోధాలు అంటారు. మరి ఇప్పుడు చెప్పు, ఒకవేళ కృష్ణుడు ఉంటే నీ పరిస్థితి ఏమిటి? కృష్ణుడు లేకపోతే ఏమిటన్నావు కదా, అదిగో లేకపోతే ఇది మా పరిస్థితి. కృష్ణుడు ఉంటే నీ పరిస్థితి ఏమిటి ఆలోచించావా? నీకు తిప్పే లేదు, ఏం చేస్తావు? అదవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఏమవుతున్నారు, నిష్పీడ్యమానం అంటే మాటి మాటికి నలిగి పిప్పి ఎగుచున్నాడు జీవుడు. నలిగి పిప్పి ఎగుచున్నాడు, దీనివల్ల ఈ ప్రకృతి యొక్క కోరల్లో చిక్కుబడి పిప్పి ఎగుతున్నాడు. కాబట్టి తెలివైన వాడు ఏం చేయాలి? ఈ విధంగా ఆలోచించి, తర్కంతో ఆలోచించి, ఏ విధంగా చూసినా కృష్ణ చైతన్యవంతుడు అవడం అనేది అత్యంత శ్రేయస్కరం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదొక కదా. కాబట్టి ఆ విధంగా కృష్ణ చైతన్యవంతుడు అయితే అతడు భౌతిక పరిస్థితి నుంచి బయటపడతాడు అని చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ